देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल, एक बार जो खाए यहाँ बार बार आने को चाहे यहाँ। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की मुत्तहदा ज़िला महबूब नगर की मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं खदीसे शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, मा असफल मिनल कअबैन मिनल इज़ार फिन नार, बुखारी व मुस्लिम। टखनों का जो हिस्सा पायजामे के नीचे रहेगा वो जहन्नम में जाएगा। दशहरा त्यौहार के मुनासिबत से महबूब नगर मुस्तकर के मुख्तलिफ वार्ड में बदकम्मा प्रोग्राम के तहत मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने साड़ियों को तकसीम किया। इस मौके पर मुकामी रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ ने अपनी मुखातिबत में कहा कि दशहरा त्यौहार तेलंगाना रियासत की हर खवातीन खुशी के साथ मनाए। इसी गर्ज से रियासती सतह पर बदकम्मा प्रोग्राम के तहत बड़े पैमाने पर साड़ियों को तकसीम किया जा रहा है। और उन्होंने मजीद कहा कि गुज़श्ता दिनों में हुई बारिश की वजह से कई फसलें तबाह हो चुकी हैं, जिसकी वजह से किसान परेशानी में मुब्तला हैं। वज़ीर मौसूफ ने यकीन दिलाया कि हुकूमत इन सभी किसानों के साथ खड़ी रहेगी। బతుకమ్మ చీరల సందర్భంగా మా ఫౌండర్స్, మా చైర్మన్ గారు, ఇంకా మా పెద్దరికున్నట్టు మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మా మార్కెట్ చైర్మన్ గారు, మిగతా మా మహిళా బృందం వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి బతుకమ్మ చీరలు పంపుతా జరుగుతూ ఉంది. విలేనల్లో కూడా నిన్న గ్రామాలలోకి వెళ్ళినప్పుడు, సార్ చాలా దేశాల్లో కరోనా వచ్చిన తర్వాత తిరిగి లేదు, కానీ మన రాష్ట్రంలో మన ఒట్లన్నీ ఇంటికి వచ్చి కొనుక్కోపోయినారు, బ్యాంకులో డబ్బులు పడ్డాయి, రైతు బంధు డబ్బులు పడ్డాయి, తర్వాత పెన్షన్లు వచ్చినాయి, ఇలా చీరలు కూడా ఇస్తున్నారు. సంతోషం సార్, ఒక గౌరవంగా పండుగకు చీర పంపడం అంటే దాని విలువ వెలకట్టలేనటువంటిది. మమ్మల్ని కూడా గౌరవించి పేదవాళ్ళు ఎవరైనా అక్కడో ఇక్కడో చీరలు తెచ్చుకోలేకపోయినా, అరే కొత్త చీర ఉంది కదా, ప్రభుత్వం ఇచ్చిందా కదా అని గవర్నమెంట్ ఇచ్చిన చీర గౌరవంగా దాచిపెట్టుకుంటూ పండుగ రోజు కట్టుకుంటా బిడ్డ అని చెప్పిన సందర్భాలు మాకు చాలా అనేకంగా ఉన్నాయి. ధర గద్వాల చీర నా కొడుకు తెచ్చిన, నా కుంగో కొడుకు నారాయణపేట చీర తెచ్చినా కూడా గవర్నమెంట్ ఇచ్చిన సొమ్ము ఆ రోజు మాత్రం నేను ఇదే చీర కట్టుకుంటా బిడ్డ అన్నట్టు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన తర్వాత దళిత రాష్ట్రంగా ఇంకా అనేక రకాలుగా చేస్తాం. ఇలా చీరలు తీసుకొచ్చిన దానికి వచ్చిన ప్రతి అవ్వ కూడా అవ్వ తిన్నావా అంటే పెన్షన్ వస్తుంది, మూడు గుంట మంచి తిన్నట్టు. మీరు కూడా కావాలంటే ఎవరైనా అడగండి, ఏ అవ్వ కానీ 14,000 మంది ఈ మహబూబ్నగర్ టౌన్లో, లక్షల మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో, ప్రతి పేదలకు తెలుసు వాళ్ళ కష్టాలు బాధలు. పేద వర్గాలకు ప్రభుత్వం అందించే సహాయం వాళ్ళు కడప నిండా దీన్ని గౌరవిస్తున్నాం. కనుక భవిష్యత్తులో ఇంకా పేద వర్గాల గురించే మా ప్రభుత్వం ఉంటుంది, పేద వర్గాల గురించే మా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తారు. టౌన్లు కానీ గ్రామీణ ప్రాంతాలు కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి ఉంటుంది. పట్టణాల్లో కూడా మా కేటీఆర్ గారు ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు, కొత్త కొత్త పథకాలు కూడా ఇలా అర్బన్లో వస్తూ ఉన్నాయి. మరి భవిష్యత్ తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లా అనేది అగ్రభాగాల ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇంకా అనేక విషయాలు దసరా రోజు కూడా కొన్ని ఇన్నోవరేషన్ చేయాలనుకుంటాం. కొత్త కొత్త కూడా అప్పన్నపల్లి బ్రిడ్జ్ కావచ్చు, కొత్తగా ఇంకొకటి క్రిస్టియన్ పల్లి సైడ్ ఒక మార్కెట్ కావచ్చు,
ప్లస్ కొత్త చెరువును కూడా ఒక పర్యాటక రంగంగా చేయాలని చెప్పి బోటింగ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. కొత్త చెరువు కూడా కొత్తగంజ్ దగ్గర ఉన్న చెరువు కూడా అట్లా అనేక రకాలుగా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందు తీసుకెళ్ళి బావునార్ ప్రతిష్టను పెంచే దిశగా మేము అందరం కూడా ఆలోచన చేస్తాం. మరి నిన్న వర్షాలకు రైతులు కొంత నష్టపోయారు. మరి ఖచ్చితంగా రైతులను మేము ఆదుకుంటాం. మాది రైతు ప్రభుత్వం గ్యారంటీ కూడా రైతు సమన్వయ సమితి కూడా పనిచేస్తూ ఉన్నాయి. మార్కెట్ కమిటీ కూడా పండుగ లోపల వచ్చేస్తుంది. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో రైతాంగంలో పడే కష్టాలకు डॉक्टर एपीजे अब्दुल कलाम की 59वीं यौम पैदाइश के मौके पर मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौट और रुकन पार्लियमान मन्ने श्रीनिवास रेड्डी ने उनके मुजस्मे पर फूल माला चढ़ाकर पेश किया खिराज अकीदत. इस मौके पर वजीर मौसुफ ने अपनी मुखातिबत में कहा कि एपीजे अब्दुल कलाम हिंदुस्तान के एक अजीम इंसान थे जिन्होंने अपने आप को मुल्क के लिए वक्फ किया और हिंदुस्तान को दीगर ममालिक से आगे पहुँचाने में कलीदी किरदार अदा किया. वजीर मौसुफ ने यह भी कहा कि एपीजे अब्दुल कलाम ने नौजवानों में शौर उजागर करने का काम भी अंजाम दिया. इस मौके पर टीआरएस कायदीन के और कारकुनान ने शिरकत की. अब्दुल कलाम गारी जयंती संदर्भंग वारी घनमैन निवाळ अर्पिस्तू भारत देश प्रतिष्ठनु मनगडलो तीसुकुपोडानिकी ना देशं एमिटो तक्कुव लेदु నా భారతదేశం అన్ని రంగాల్లో ముంద ఉంది. ఒక సెక్యులర్ గవర్నమెంట్ మాది. ఈ భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు అన్ని వర్గాలకు రాజ్యాంగంలో అన్ని రకాల హక్కులు కల్పిస్తూ ప్రపంచంలోనే రెండవ జనాభా గల ఈ భారతదేశంలో మేమేం తక్కువ లేమని చెప్పి అన్ని రంగాల్లో శాస్త్రవేత్తగా ముందుకొచ్చి తన జీవితాన్ని మొత్తం కూడా దేశానికి అంకితం చేసి వచ్చిన ప్రతి రూపాయి కూడా పేద వర్గాలకు అందేటట్లు ఒక సామాన్య జీవితం గడిపి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండి కూడా ఆ తర్వాత ఆయనకు వచ్చినటువంటి ప్రయోజనాలన్నీ కూడా పేద వర్గాలకు చెందేటట్టు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప బిడ్డ మన అబ్దుల్ కలాం గారు. ఆయన మాదిరిగా ప్రతి ఒక్క పౌరుడు ఆలోచన చేస్తే ఈ దేశం ఇంకా చాలా బాగుపడుతుంది. చైనా దేశం ముందుకు పోతూ ఉంది అన్ని రంగాలంటే ఇలా చైనా కన్నా జనాభాలో ఒక 5 ఏళ్ళ తర్వాత మన దేశమే ఫస్ట్ ఉంటుంది. మరి అంత జనాభా ప్రపంచంలోనే 1 జనాభా ఉన్నటువంటి మా దేశం త్వరలోనే అన్ని రంగాల్లో రానివ్వాలంటే దేశం గురించి అబ్దుల్ కలాం గారి ఆదర్శంగా తీసుకొని అందరం కష్టపడి పనిచేసినప్పుడు మన దేశం కూడా బాగుపడుతుంది, దేశ ప్రతిష్ట కూడా ముందుకెళ్తుంది. కనుక స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా అనేక రంగాలు వెనుకబడిపోయినాం. ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఇంటికి ఒక పౌరుడు దేశం గురించి ఆలోచన చేసి రాష్ట్రం గురించి ఆలోచన చేసి పేద ప్రజల గురించి ఆలోచన చేసి ముందుకు పోయినట్లయితే जिला महबूब नगर के बल्दिया हाते में वाक़े कुत्ता चेरू तालाब शदीद बारिश के बाद अब आवाम के लिए सियाहती मंजर बना हुआ है. आज बरोज़ जुमेरात मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने कुत्ता चेरू तालाब पहुंचकर मछली के बच्चों को छोड़ा. बाद अज़ां वजीर मौसुफ ने बच्चों के साथ कुछ वक्त पानी में गुजारा. इस मौके पर वजीर मौसुफ ने अपनी मुखातिबत में कहा कि इस कुत्ता चेरू तालाब को अनकरीब एक सियाहती मुकाम की तर्ज पर तैयार किया जाएगा और एक हफ्ते के अंदरून कश्तियों का भी इंतजाम किया जाएगा. గత 30 సంవత్సరాల నుంచి చెరువు నిండలేదు. ఇలా అదృష్టవశాత్తు చెరువు నిండింది. మొన్న పోయిన సంవత్సరం కూడా చెరువు దాదాపు 1.5 కోట్లతో మరమ్మతులు చేయించాం. అద్భుతమైన దృశ్యం ఇది. దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా చేస్తాం. ఇందులో చేప పిల్లలను కూడా ఇలా వదిలినాం. రేపు ఎల్లుండి మళ్ళీ చేప పిల్లలను కూడా 40-50 వేల వరకు చేప పిల్లలను కూడా వదులుతాం. చేప పిల్లలే కాదు, మా మత్స్యకారులకు మా మధుర సోదరులు కూడా చెప్పినాం ఇప్పుడే రొయ్యల పెంపకం కూడా దృష్టి పెట్టండి, రొయ్యల పెంపకం మీద చేద్దాం.
దీని మీద ఒక 50 కుటుంబాలు మంచిగా బతకొచ్చని చెప్పడం జరిగింది. ఈ 10 15 రోజుల్లో మా మత్స్యకారులకు బోట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఫైనల్ బోట్లు ఒక పెద్ద బోట్ కూడా ఏర్పాటు చేసి మా మడుగు చంద్ర మా సాయన గారు చెప్పిన లోపల మంచి ప్లేస్ ఉందని మా చిన్నయ్య గారు ఆ ప్లేస్ చూసి ఆ ప్లేస్లో కూడా చిన్నగా పర్యాటకులు పోయి అక్కడ కూర్చునేటట్లు కూడా ఏర్పాటు చేయిస్తాం. తొందరలోనే బోట్ వచ్చిన తర్వాత మా కౌన్సిలర్ గారు మా చైర్మన్ గారు పరిశీలించి ఆ ప్రాంతాన్ని ఎన్నిక చేసిన తర్వాత దాన్ని అక్కడ కూడా చిన్న రెస్టారెంట్ మాదిరిగా అలా పోయి బోట్లో పోయి ఇట్లా చేరాయి వచ్చినట్టు కూడా ఏర్పాటు చేస్తాం. ఇక ఈ నీళ్ళు ప్రతి సంవత్సరం కొద్దిగా పరిచయం పడ్డా కూడా ఈ నీళ్ళు ఇట్లాగే ఉంటాయి. నీళ్ళు వాడడం కనుక పగడబందుకి నీళ్ళు ఇట్లా ఉంటాయి. దీని మీద మా చుట్టుముట్టు ఏరియాలో మా పక్కల కొత్తగంజోళ్ళు కానీ మా దీని మీద సంఘం ఉంది. మా సంఘం వాళ్ళు ఆ పెద్ద మనుషులు ఎట్లా చేస్తే అట్లా మా సంఘం పెద్ద మనుషులకే బోట్లు ఏర్పాటు ఇస్తాము, చేపలు ఇస్తాం, రొయ్యలు ఇస్తాం, వాళ్ళు ఏమడితే సహాయం చేస్తాం. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా బతుకుదేరు మీద ఆధారపడిన ఇది ఇవాళ ఇప్పుడే डॉक्टर एपीजे अब्दुल कलाम की 90वीं यौमे पैदाइश के मौके पर पीसीसी सेक्रेटरी ख्वाजा नईमुद्दीन ने एपीजे अब्दुल कलाम के मुजस्मे पर फूल माला चढ़ाकर पेश किया खिराज। इस मौके पर उन्होंने कहा कि डॉक्टर एपीजे अब्दुल कलाम की यौमे पैदाइश कांग्रेस पार्टी बड़े ही अहतमाम से मना रही है। उन्होंने इस मौके पर कहा कि एपीजे अब्दुल कलाम की जिंदगी हिंदुस्तान के हर शहरी के लिए मिसाली है। उन्होंने सारी दुनिया में भारत की पहचान बनाने में कलीदी रोल अदा किया है। ना फोटो ये अभी है ना वर्दा ना फोटो दे दे किसा बात हां इले किसा बात आ जा बेटी है सर नेशन राय तल तल ना को तल ने को तल जरा ना को फोटो दिसको ना तो देखो देखो ओके ओके अली भाई जल्दी ना को करो अरे ने पता नहीं रहना अंदर कर ले अंदर आ जा बीजेपी के कौमी नायब सदर डीके अरुणा ने कहा कि बीजेपी हुकूमत किसान दोस्त हुकूमत है और मरकजी हुकूमत ने किसानों को माशी तौर पर तरक्की देने के इरादे से जदीद ज़िरात बिल मंजूर किया है। जिला गढ़वाल के किट्टी दोड्डी मंडल के हाथे नंदेने चेक पोस्ट पर किसानों ने अपनी फसल को फरोख्त करने की खातिर रियासत तेलंगाना से रियासत कर्नाटक के रायचूर ले जाने वाली गाड़ियों को डीके अरुणा ने झंडी दिखाकर आगाज किया। इस मौके पर उन्होंने कहा कि बीजेपी हुकूमत किसानों की फलाह और बहबूद के लिए जदीद ज़रे बिल मुतारफ़ की है। इस जदीद बिल की बिना पर किसान अपनी फसल मुल्क के किसी भी रियासत में फरोख्त कर सकता है जिससे किसानों की आमदनी में इजाफा हो सकता है। इस मौके पर बीजेपी कायदीन और कारकुन मौजूद थे। गढ़वाल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ महबूब पाशा की रिपोर्ट। కర్ణాటకలో మంచి వాళ్ళ ధాన్యానికి మంచి రేట్ వస్తుంది, అక్కడ పోయి అమ్ముకుందామంటే ఆ ధాన్యాన్ని తీసుకుపెట్టేటువంటి ప్రతి ఒక్కరు ఎకరాకి 70,000 నుంచి 100,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టినటువంటి రైతులు ఈ రోజు ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితులు. అప్పులు చేసుకొచ్చి పంట పండితే అప్పు తీసుకుందాం, మంచి లాభం వస్తుందటువంటి, ఎందుకంటే పత్తికి సీడ్ పత్తి వేస్తే 4 పైసలు ఎక్కువ వస్తాయని రైతుకు ఆశ. ఆ ఆశతోనే మొత్తం పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో సీడ్ పత్తి వేస్తాం. మరి ఈ రోజు ఆ సీడ్ పత్తి మొత్తం కూడా ఈ వర్షాలకు పూర్తిగా నష్టమైపోయింది. పూర్తిగా కంప్లీట్ గా పత్తి కాయలన్నీ కింద పడిపోయినాయి, పత్తి కాయలలో ములకలు ఎత్తిపోయినాయి. మొత్తం ఏమాత్రం పత్తి చేళ్ళల సీడి పత్తి చేళ్ళలు మొత్తం నీళ్ళు ఆగిపోయినాయి. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈరోజు రైతులున్నారు. సీడి పత్తి రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి వచ్చినటువంటి వర్షాలకు సీడి పత్తి రైతులు పూర్తిగా నష్టమైనటువంటి విషయం కూడా దృష్టిలో పెట్టుకుని సీడి పత్తి రైతులకు కూడా ఈ ప్రభుత్వం అంచనా నష్టపరిహారాన్ని అంచనా వేసి ఆ రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఈ రోజు ఇప్పుడే ఇక్కడ మేము కర్ణాటక బార్డర్ లో ఉన్నాం. కర్ణాటకలో రైతులు పెద్ద ఎత్తున ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్పి కొత్త చట్టాన్ని అనుసరించి రైతులు పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి తమ పంటలను మరి కర్ణాటకకు తీసుకుపోయి ఇప్పుడే వారికి ఫ్లాగ్ ఆఫ్ కూడా చేశాం. ఇక్కడ నుంచి ఆ లారీలన్నీ కూడా ఆ కర్ణాటక పోయి వాళ్ళ ధాన్యాన్ని గాని వాళ్ళ పత్తిని గాని మరి రైతుల్లో కర్ణాటక రాష్ట్రంలో అమ్ముకోవడానికి ఎక్కడ
వారికి గిట్టుబాటు ధర వస్తుందో ఎక్కడ సరైన రేట్ వస్తుందో ఎక్కడ అందరు అన్నిటికంటే ఎక్కువ రేట్ ఎవరు పే చేస్తారో వారికి అందుకునేటువంటి అవకాశం కల్పించిన నేపథ్యంలో రైతులు మొట్టమొదటిసారిగా ఈ రోజు ఇక్కడ నుంచి మరి ప్రారంభం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రైతులను తప్పుదారి పట్టించొద్దు, తప్పుదో పట్టించొద్దు. जिला वनपर्ति मुस्तकर में बल्दी सड़कों की काफी खस्ता हाली देखी जा रही है, जिससे आवाम को काफी मुश्किलात का सामना करना पड़ रहा है. खुसूसन बल्दिया के बाला कष्टैया चौक, कमान मार्केट, गांधी चौक के अलावा दीगर बल्दिया के सड़कों की हालत भी खस्ता हाली का शिकार है, जिससे आवाम में बेजारगी नजर आ रही है और बल्दी हुकाम से अपील की के इस खसूस में तवज्जो देते हुए सड़कों की बहाली को यकीनी बनाए ताकि आवाम को आने जाने में सहूलत हो. वनपट्टी से नुमाइंदा सिटी इंडिया न्यूज मोहम्मद असर की रिपोर्ट. मक्थल मुस्तकर में एमएलए कैंप दफ्तर में 184 मुस्तैक अफराद में रुकन असेंबली चिटम राम मोहन रेड्डी के हाथों कल्याणा लक्ष्मी और शादी मुबारक स्कीम चेकों की तकसीम अमल में आई. इस मौके पर रुकन असेंबली चिटम राम मोहन रेड्डी ने अपनी मुखातिबत में कहा कि तेलंगाना हुकूमत गरीबों के तईं संजीदा है और उनकी मुश्किलात को सामने रख कर कई फलाही स्कीमात को मुतारफ करवाई है जो कि मुल्क के किसी और रियासत में नहीं है. इन स्कीमात के जरिए गरीब और मुतवसित खानदानों को राहत पहुँचाने के लिए यकीनी बनाया जा सके. इस मौके पर जिला ZP चेयरमैन वनजा, मार्केट चेयरमैन राजेश कौट, सालम बिन उमर बसुरवी, बी शमसुद्दीन ने शिरकत की. मक्थल से नुमाइंदा सिटी इंडिया न्यूज रहमत अली की रिपोर्ट. बाला इलाकों में हो रही शदीद बारिश की वजह से जिला महबूब नगर के प्रियदर्शिनी जुराला प्रोजेक्ट के 42 दरवाजों को खोलकर किया जा रहा है पानी का इखराज. तफसीलात के मुताबिक गुज़िश्ता दिनों से बालाई इलाकों में हो रही शदीद बारिश की वजह से वक्फे से जुराला प्रोजेक्ट की सतह में मुसलसल इजाफा हो रहा है, जिसकी वजह से ओहदेदारों ने 42 दरवाजों को खोलकर सिरिसलम आबी जखायर को 3,69,690 क्यूसिक पानी को छोड़ा जा रहा है. फिलहाल प्रोजेक्ट में बालाई इलाकों से 3,86,000 क्यूसिक की आमद है. हुकाम ने माहीगीरों को इंतबाह जारी किया है कि वो माहीगीरी ना करें. जुराला आबी जखायर की मुकम्मल आबी सतह 318.516 मीटर है. मौजूदा पानी की सतह 318.10 मीटर है. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहदा सिटी डिजिटल सेटॉबॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में AG सेटॉबॉक्स के चैनल नंबर 50 पर मुशाहदा कर सकते हैं. इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहदा कर सकते हैं. नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोज़ देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें. तो नाज़रीन, अब मुझे ज़किया सादिक़ को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़ हक़ की आवाज़. शब्बा खैर, अल्लाह हाफिज़. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें.
और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज़।